ఇవాళ మనం బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్, అలాగే కొత్తిమీర ఇదొక 2 స్పూన్స్, దీన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. మీరు కావాలనుకుంటే ఇందులో గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, కొద్దిగా మిరియాల పొడి. ఫస్ట్ వీటిని అన్నింటిని వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఎగ్ వేసుకుందాం. టూ ఎగ్స్, వీటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్నటువంటి ఎగ్ మిశ్రమంలో మనం బ్రెడ్ని బాగా ముంచాలి. చూడండి, ఇలాగా ముంచిన తర్వాత దీన్ని ప్యాన్ పైన వేసుకుని మనం కాల్చుకోవాలి. ఇప్పుడు దీని మీద కొద్దిగా ఎగ్ మిశ్రమాన్ని వేయండి. దీన్ని తక్కువ మంట మీదే మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని మనం రివర్స్ కూడా వేసి కాల్చుకుందాము. ఇప్పుడు దీని మీద కూడా కొద్దిగా ఎగ్ మిశ్రమాన్ని వేయండి. నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నానండి, మీరు నార్మల్ బ్రెడ్ అయినా కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వైపు కూడా కాల్చుకుందాము. ఇది రెడీ అయిపోయిందండి, మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, దీన్ని టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. మిగతా బ్రెడ్ని కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.